ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 106వ జయంతి వేడుకల్లో పీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారని తెలియజేశారు. ఇక రాజ్యసభ మాజీ సభ్యుడు పీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. ఇక రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చినటువంటి ఆయన స్థానిక కృష్ణానగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 106వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ వైసీపీ పార్టీలకు ప్రజలు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు ముల్లా మాధవ్ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి భారతరత్న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 106వ జయంతి సందర్భంగా ఇవాళ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతోత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ వారి యొక్క మోడీకి జగన్ రెడ్డి భజన్ రెడ్డి అయిపోయినాడు, కీలుబొమ్మ కబాలి అయిపోయినాడు మోడీ చేతిలో. టీడీపీ కానీ జనసేన కానీ మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే కాబట్టి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు. పెళ్ళింటి కాడ కుక్కల గోల చేసినట్టు గోల చేయడమే తప్ప ప్రత్యేక హోదా తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు ఈ ప్రాంతీయ పార్టీలకు. కేంద్రమే ఇవ్వాలి, బీజేపీ ఇవ్వనని చెప్పింది, కాంగ్రెస్ ఇస్తానని చెప్పింది. ఈ ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు గోల చేయడం తప్ప. కాబట్టి అందుకోసమే ఈ నాలుగు పార్టీలు దుష్ట చతుష్టయ పార్టీ. ఇక 4-5 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నినాదం దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇది మా నినాదం, దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు 4 దుష్ట చతుష్టయం. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 కాంగ్రెస్ దృష్టిలో దుష్ట చతుష్టయ పార్టీలు. ఇందులో నంబర్ 1 బీజేపీ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, తీరని నష్టం కలిగించింది. 1, భారతదేశాన్ని అప్పుల భారత్ చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి ఈ 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 13 ప్రధానులు, ఇక్కడేమో 1 ప్రధాని. అక్కడేమో 67 సంవత్సరాలు, ఇక్కడ 9 సంవత్సరాలు. అక్కడ 46 లక్షల కోట్ల రూపాయలు, ఇక్కడ 115 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి భారతదేశాన్ని అప్పుల భారత్ చేశాడు నరేంద్ర మోడీ. 2,
భారత దేశాన్ని అమ్మకానికి పెట్టాడు ఇండియా ఇస్ ఫర్ సేల్ అన్న విధంగా పరిపాలన సాగుతా ఉంది నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది మోడీ ప్రభుత్వం మేమిద్దరం మాకిద్దరు అన్న కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు ఇద్దరు గుజరాతీలు కొనేవాళ్ళు ఆ ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు మోడీ అమిత్ షా ఆ ఇద్దరు కొనేవాళ్ళు ఆదాని అంబాని చింతామణి సినిమాలో డ్రామాలో భవానీ శంకర్ పాట జ్ఞాపకం వస్తా ఉంది తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషుల్లతో తెచ్చి పోసినాము అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగవ రాసి ఇచ్చినానని చింతామణి డ్రామాలో భవానీ శంకర్ చెప్పినట్టు గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం తెగ అమ్మేస్తా ఉంది ఐదవది నిరుద్యోగం 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము భారత పార్లమెంటుకు లిఖితపూర్వకమైన సమాధానం దోఖం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాద్వారంలో స్టీల్ ప్లాంట్కు